वेलकम टू अवर मैक्स चैनल आई एम राज्यलक्ष्मी चैनल मैक्स स्पीड की अला फार्मूलास ईजी गुर्तपेटा की टिप्स एंड ट्रिक्स विवरी सिक्स्थ नीचे टेन्थ वरकू उ मैक्स ईजी चेया की स्पीड मैक्स सांग्स पजिल्स कंस्ट्रक्शंस इवन ना वीडियो ना वीडियो कच्चे प्लीज सब्सक्राइब मई चैनल अंड एंकरेज मी थैंक यू स्पीड मैक्स डिविजन आफ एनी नंबर वित् 5 25 125 ए नंबर नैना 5 तो 25 तो 125 तो ईजी एला डिविजन चेलो चूदा फस्ट 10 100 1000 तो ईजी एला चेलो रेंडु निमिषालु एक्सप्लेन चेस्तानु ఏదైనా ఇచ్చిన నెంబర్ ని 10 తో డివైడ్ చేయడం అంటే మనం 10 తో డివైడ్ చేయ భాగించాల్సిన అవసరం లేదు కింద 10 అంటే 10 ఉంది కాబట్టి మనకు పైన ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఇస్ గా వేసుకొని అట నుంచి యూనిట్స్ ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ కి ముందు ఒకవేళ ఇదే నెంబర్ ని 100 తో మల్టిప్లై డివిజన్ చేయవలసి వస్తే బై 100 సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే నెంబర్ ని వేసేసుకొని 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి అలానే 1000 తో చేయవలసి వస్తే బై 1000 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన ఉన్న న్యూమరేటర్ లో ఉన్న నంబర్ లో 3 నంబర్స్ కు ముందు 1 2 3 3 నంబర్స్ కు ముందు పాయింట్ పెడితే సరిపోతుంది సో 10 100 1000 తో డివిజన్ చేయడం ఎలాగో చూసాం కదా ఇప్పుడు 5 25 125 తో చూద్దాము ఫస్ట్ 2 డిజిట్స్ తో చూద్దాము ఒకవేళ 32 ని 5 తో డివైడ్ చేయవలసి వస్తే న్యూమరేటర్ లో ఉన్న నంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది 2 2 4 2 3 6 2 తో మల్టిప్లై చేసి ఒక నెంబర్ కి ముందు పాయింట్ పెడితే సరిపోతుంది ఈ లాజిక్ ఏంటో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూద్దాం 49/5 2 తో మల్టిప్లై చేస్తే 2 9 18 2 4 8 9 మనకి ఒక నెంబర్ కి ముందు పాయింట్ పెట్టాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 96/5 2 తో మల్టిప్లై చేయాలి 2 6 12 2 9 18 19 ఒక నెంబర్ కి ముందు పాయింట్ పెడితే 19.2 ఒకవేళ 3 డిజిట్స్ నంబర్స్ గనుక తీసుకుంటే 167/5 దేన్నైనా సరే 5 తో డివైడ్ చేసేటప్పుడు పైన న్యూమరేటర్ లో ఉన్న నంబర్ ని 2 తో మల్టిప్లై చేయాలి 2 7 14 2 6 12 1 13 2 1 2 3 సో ఒక నెంబర్ ముందు పాయింట్ పెడితే 33.4 फोर डिजिट नंबर चूदा 8 4 7 6 डिवाइडेड बाय 5 तो डिवाइड चेयल वच्चिनप्पुडु न्यूमरेटर नी 2 तो मल्टिप्लाई चेयाली अनि चेप्पानु कदा 2 6 12 2 7 14 1 15 2 4 8 19 2 8 16 ఒక నంబర్ కు ముందు పాయింట్ పెట్టుకోవాలి సో 1695.2 ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే మనకి 2 by 10 ఆన్సర్ ఏంటి 2 1s 2 5s సో కింద డినామినేటర్ లో 5 ఉంది 5 ఉంటే గనక దాన్ని 10 చేసుకోవాలంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేస్తాం సో కింద డినామినేటర్ లో 10 అవుతుంది 10 ఉన్నప్పుడు మనం ఒక నంబర్ కి ముందు పాయింట్ పెట్టుకోవచ్చు కాబట్టి పైన ఉన్న న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లై చేస్తే గనక 5 తో డివైడ్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా ఇదే ఇందులో ఉన్న లాజిక్ నెక్స్ట్ 25 తో కూడా చూద్దాం 25 తో ముందుగా 2 డిజిట్ నంబర్స్ చూద్దాం కొన్ని 78/25 మరి 25 తో డివైడ్ చేయాలంటే న్యూమరేటర్ ని 4 తో మల్టిప్లై చేయాలి ఆ లాజిక్ కూడా చెప్తాను ముందుగా 4 తో మల్టిప్లై చేస్తే 4 8 32 4 7 28 1 3 31 ఇక్కడ 2 నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టుకోవాలి 3.12 ఇంకొక నెంబర్ చూద్దాం 96/25 4 తో మల్టిప్లై చేస్తే 4 6 24 4 9 36 2 38 అయితే రెండు నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టుకోవాలి ఇంకా ఒక 3 డిజిట్ నంబర్ చూద్దాం 142/25 4 తో మల్టిప్లై చేస్తే 4 2 8 4 4 16 4 1 4 5 5 68 2 నంబర్స్ కి ముందు పాయింట్ పెట్టుకోవాలి మరి ఒక ఇంకొక 3 డిజిట్ నంబర్ చూద్దాం 978/25 4 తో మల్టిప్లై చేస్తే 4 8 32 4 7 28 1 3 31 4 9 36 1 3 39 సో 2 నంబర్స్ కు ముందు పాయింట్ పెడితే 39.12 ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే మనకి కింద 25 రావాలంటే 4/100 అనే ఫ్రాక్షన్ లో అంటే పైన ఉన్న న్యూమరేటర్ ని మనం 4 తో మల్టిప్లై చేస్తున్నాము
కింద కూడా 4 తో మల్టిప్లై చేస్తే అది 100 అయిపోతుంది ఇప్పుడు చూడండి ప్రతి దాంట్లోనూ మనకి 25 ఉంది డినామినేటర్ లో ఈ 25 కి 100 రావాలి అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 4 తో మల్టిప్లై చేసినట్లయితే ఇది 100 అవుతుంది 100 అంటే మనకి 2 నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టాలని అనుకున్నాం కదా సో 4/100 అంటే 4 1స్ 4 25స్ సో న్యూమరేటర్ ని 4 తో గనుక మల్టిప్లై చేస్తే కింద డినామినేటర్ లో ఆటోమేటిక్ గా అది 25 తో డివైడ్ చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకొకటి మరి 125 తో కూడా కొన్ని చూద్దాం 125 ముందుగా ఒక 2 డిజిట్ నంబర్ చూద్దాం 58/125 ఇక్కడ 8 తో మల్టిప్లై చేయాలి 8 8 64 85 40 646 ఇక్కడ 3 నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టుకోవాలి సో 464 3 నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టుకుంటే 0.464 ఇంకొక 3 డిజిట్ నంబర్ చూద్దాం 691/125 8 తో మల్టిప్లై చేస్తే 818 89 72 7 86 48 48 7 55 3 నంబర్స్ కు ముందు పాయింట్ పెడితే 5.528 ఒక 4 డిజిట్ నంబర్ కూడా చూద్దాం 4786/125 8 తో మల్టిప్లై చేస్తే 86 48 88 64 ఒక 470 సో 8 తో మల్టిప్లై చేస్తే 86 48 88 64 ఒక 4 68 87 56 ఒక 6 62 84 32 32 ఒక 6 38 3 నంబర్స్ ముందు పాయింట్ పెడితే 38.288 ఇక్కడ 125 కి లాజిక్ ఏంటంటే మనకి 8/1000 అని ఉందనుకోండి దీని గనుక క్యాన్సిల్ చేస్తే 8 టేబుల్ లో 8 1s 8 1s 8 2s 16 8 5s 40 సో కింద 125 రావాలి అంటే పైన ఉన్న నంబర్ ని 8 తో గనుక మల్టిప్లై చేస్తే 125 తో డివైడ్ చేసిన ఆన్సర్ వస్తుంది ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ లో 3 నంబర్స్ ముందు పాయింట్ పెట్టుకుందాం సో ఈ విధంగా ఏ నంబర్ నైనా సరే 5 తో గాని 25 తో గాని 125 తో గాని మనం డివైడ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 తో డివైడ్ చేసేటప్పుడు 2 తో మల్టిప్లై చేయాలి మనకు వచ్చిన ఆన్సర్ లో ఒక నంబర్ కి ముందుగా పాయింట్ పెట్టుకోవాలి అలానే 25 తో డివైడ్ చేసేటప్పుడు 4 తో మల్టిప్లై చేయాలి 2 నంబర్స్ కు ముందు పాయింట్ పెట్టుకోవాలి 125 తో డివైడ్ చేసేటప్పుడు 8 తో బైనన్న న్యూమరేటర్ ని 8 తో మల్టిప్లై చేయాలి మనకు వచ్చిన ఆన్సర్ లో 3 నంబర్స్ కు ముందుగా పాయింట్ పెట్టుకోవాలి సో ఇది ఈజీగా చేసుకోవచ్చు థాంక్యూ